అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే 27 నక్షత్రాలకి సంబంధించిన గాయత్రి మంత్రాలు అతి శక్తివంతమైన ఈ మంత్రాల వల్ల పఠించడం వల్ల మనకి ఏ కోరిక అనుకున్నా అది త్వరగానే తీరిపోతుంది. అవేంటో చూసేబోయే ముందు మీరు స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయత్రి మంత్రం అనగానే అదేంటి, గాయత్రి మంత్రం మనం పఠించకూడదు కదా అని చెప్పి చాలామందికి ఒక సందేహం వస్తుంది. మూల గాయత్రి మంత్రాన్ని మనం పఠించకూడదండి. అది గురువుల యొక్క ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ యొక్క మంత్రాన్ని అనేది పఠించాలి. కానీ ఈ మంత్రాన్ని మనం ఎవరైనా సరే పఠించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మన నక్షత్రానికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని తెలుసుకొని ఆ మంత్రాన్ని నిత్య పూజ చేసిన తర్వాత మనం దీపారాధన చేసిన తర్వాత మనం ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక డైలీ పఠిస్తూ వస్తే కనుక తప్పకుండా మనం అనుకున్న కోరిక ఏదైనాతే ఉందో అదనేది నెరవేరుతుంది. అలాగే డైలీ దీపారాధన చేయలేని వాళ్ళు కనీసం స్నానం చేసిన తర్వాత మనం శుభ్రమైన బట్టలు అవి వేసుకొని కూర్చుంటాం కదా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని, అది పూజగది దగ్గర అయితే మరీ మంచిది, అక్కడ కూర్చొని అయినా సరే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం అనేది విశేష శుభ ఫలితాలను ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. అంత శక్తి ఉన్న గాయత్రి మంత్రాన్ని మనం పఠిస్తూ ఉంటే మనలో ఉన్న ఒక మంచి శక్తి అనేది బయటికి వస్తుంది. మనం ఏది కోరుకున్నా అది మనకి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నక్షత్రాలకు సంబంధించిన గాయత్రి మంత్రాలు చూద్దాం. చూసారు కదా, ఈ యొక్క 27 నక్షత్రాల గాయత్రి మంత్రాలని మీకు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రానికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని ఒక పేపర్ మీద కానీ ఒక బుక్లో కానీ నోట్ చేసుకొని ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నించండి. మీకున్న సమస్యలు త్వరగా తీరిపోవాలని దృఢ నిశ్చయం కలవారు తప్పకుండా రోజు 108 సార్లు అనేది పఠించడం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అందుకని తప్పకుండా ఈ యొక్క గాయత్రి మంత్రాలను ఉపయోగించుకొని మీరు కూడా సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే అది ముందు పెట్టి సంకల్పించుకొని గాయత్రి మంత్రాలను పఠించడం అనేది ప్రారంభించండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.